ఫ్లూ జ్వరాన్ని ఇన్ఫ్లుయోజా జ్వరం అని కూడా అంటారు. ఇది వైరస్ క్రిముల సోకడం వల్లే వస్తుంది. వైరస్ క్రిములు శరీరంలోకి ప్రవేశించిన 1 నుంచి 3 రోజులలో వ్యాధి లక్షణాలు బయటపడతాయి. లక్షణాలు: ఫ్లూ జ్వరం అకస్మాత్తుగా వస్తుంది, చలి ఉంటుంది, బాగా నీరసం అనిపిస్తుంది, జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఉంటాయి, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ఉంటాయి. కొందరికి ఒంటి మీద కొద్దిపాటి ర్యాష్ కూడా వస్తుంది. ఫ్లూ జ్వరాలలో కొన్ని రకాలు. ప్రధానంగా జ్వరం వరకే పరిమితమైన ఫ్లూ. ఇందులో జ్వరం, ఒళ్ళు నొప్పులు, జలుబు, గొంతు నొప్పి, కళ్ళు ఎర్రబడటం, నీరసం ప్రధానంగా ఉంటాయి. పొడి దగ్గు కూడా వస్తుంది. ఛాతీ నొప్పి కానీ ఊపిరితిత్తులలో నిమ్ము కానీ ఉండవు. 4 నుంచి 6 రోజులలో జ్వరం తగ్గిపోతుంది. శ్వాసకోశాలకు సంబంధించిన ఫ్లూ. జ్వరంతో పాటు బ్రోంకైటిస్, బ్రోకో న్యూమోనియా, ఫ్లూరసీ న్యూమోనియా వంటివి వస్తాయి. ఒక్కోసారి ఇవి సీరియస్ అవుతాయి. కళ్ళే జిగురుగా గాను కాస్త ఎరుపుగా గాను ఉంటాయి. జీర్ణకోశ పేగుకి సంబంధించిన ఫ్లూ జ్వరం. ఇందులో ఫ్లూ జ్వరంతో పాటు ఆకలి లేకపోవడం, వికారం, వాంతులు, కడుపులో నొప్పి, మలబద్ధకం ప్రధానంగా ఉంటాయి. విరోచనాలు కూడా ఉంటాయి.